హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మస్తున్నా, మీరు కూడా మంచిగా ఉన్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి ఏం పోతాం రా బాబు, ఏడుకో దగ్గర తిరుగుదామని చెప్పి మా గ్యాంగ్తో అయితే బయటకు వచ్చేసినాము. ఈ ఫోటో చూసే మీకు అర్థమైపోలేదు, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది నేను ఏడుకొచ్చినా. అడల చేతికి స్టీరింగ్ కానీ బండి కానీ ఏదైనా మనం వాళ్ళకి చేతికి ఇచ్చినామంటే వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారో వాళ్ళకే తెలియదు. సో ఈరోజు మేము చేసిన మిస్టేక్ కూడా అదే అనమాట. సో అదేందో అని మీకు చెప్తా, అప్పుడు వినండి చూడండి. మేమైతే బయలుదేరిపోయినాము, ట్రైన్ స్టేషన్ లోపలికి కిందికి వచ్చాము. టెక్నాలజీ ఎంత పెరిగిందంటే చాలా అంటే చాలా పెరిగింది. లండన్ అందుకే ఒక 20-30 ఇయర్స్ ముందుంది అని చెప్పి అందరూ అంటూ ఉంటారు అనమాట. సో చూస్తూ ఉంటే నిజంగా కళ్ళు చెదిరిపోతుంది. అండర్ గ్రౌండ్ ట్రైన్ ఫెసిలిటీ, అండర్ గ్రౌండ్ ట్యూబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ కాకుండా ఇంకో ప్లాట్ఫామ్లో ట్రైన్ ఎక్కిచ్చారు, నెక్స్ట్ స్టాప్లో దించారనమాట. సో అక్కడ నుంచి మొత్తం నడిపించి మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ వరకు. సో వీళ్ళ వల్ల వచ్చిన బాధ అదనమాట మాకు. సో దీని ఎస్కలేటర్ అంటారనమాట. సో మనం దీని మీద నుంచుంటే చాలు, మనం నడవాల్సిన అవసరం లేదు, ఇదే తీసుకుపోతుంది. కానీ చాలామంది దాని మీద కూడా నడుస్తూ ఉంటారనమాట, ఇంకా తొందరగా పోవాలని చెప్పి. ఇది దాదాపు ఒక 100 నుంచి 150 మీటర్స్ ఉంటుంది. మేము ఎడదాకా వచ్చినాము, ఆన్లైన్లో చూద్దాం, మ్యాప్స్లో చూద్దాం అంటే మాకు అండర్గ్రౌండ్లో నెట్వర్క్ ఉండదు. సో ఇంటర్నెట్ రాదు, సిగ్నల్స్ రావు అనమాట. సో గాయస్, మేమైతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాము, మేము రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసినాము. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయస్, ఇదే నేను చెప్పబోయే ప్లేస్, మేము వచ్చిన ప్లేస్ ఔటర్ నెట్. ఇది టోటెన్హామ్ కోర్ట్ రోడ్లో ఉంది, టోటెన్హామ్ ట్రైన్ స్టేషన్ దగ్గర ఉంది. ఇది లొకేషన్ వచ్చేసి కరెక్ట్గా చెప్పాలంటే మీకు డెన్మార్క్ స్ట్రీట్ లండన్లో. సో గాయస్, నేనైతే ఫిదా అయిపోయినా. ఇది వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు కూడా ఫిదా అయిపోతారు. ఎందుకంటే అంత క్రేజీ ఉంది అసలు ఆ ఎక్స్పీరియన్స్ కావచ్చు. మన ఫోటోలు తీయరండి ప్లే చేయడానికి, ఓన్లీ ఆలే ఆలే వేసుకుంటారా. ఔటర్ నెట్ లండన్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఆర్ట్ అండ్ కల్చర్ డిస్ట్రిక్ట్ విచ్ ఇస్ ఓపెన్ ఇన్ 2022 ఇన్ ద వెస్ట్ ఎండ్ ఆఫ్ లండన్, లండన్స్ మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ అట్రాక్షన్. చాలా అంటే చాలామంది టూరిస్టులు వచ్చారు అక్కడికి చూడడానికి, వచ్చి వీడియోలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. పెద్దోళ్ళే కాదు, చిన్నోళ్ళు వచ్చారు, ముసలోళ్ళు వచ్చారు, పెద్దగా అయ్యే కొద్ది వాళ్ళు చిన్నపిల్లలు అవుతారంట, చూసారా? ఈరోజు అయితే నేను అదే చూశాను నేను. సో అది ఎక్స్పీరియన్స్ అయినా నేను లైవ్లో. యూరోప్లోనే ఇది చాలా పెద్ద డిజిటల్ ఎగ్జిబిషన్ స్పేస్ అనమాట, ఫ్రీగా పెట్టాడు. సో ఎవరైనా లండన్లో కానీ లండన్ అవుట్స్కట్స్లో కానీ ఎవరైనా ఉంటే ట్రిప్ వేయండి ఇక్కడికి వచ్చి చూడండి. చూడండి, వాళ్ళు పడుకొని చూస్తున్నారు, చూసారా? దీంట్లో యానిమేటెడ్ వీడియోస్ వేశారు, చాలా అంటే చాలా స్లైడ్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. దాంతోపాటు మంచి మ్యూజిక్, మనకి మంచి ఫీల్ ఇస్తుంది అనమాట. సో పైన చూడండి, పైన ఇమోజీలో నుంచి మీకు అన్ని ఇమోజీస్ వస్తాయి అనమాట. సో మన వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఉన్నటువంటి అన్ని ఇమోజీస్ అన్నీ అట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, అన్నీ కింద పడుతున్నట్టు ఉంటుంది, మన మీద పడుతున్నట్టు ఉంటుంది అనమాట. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి డెన్మార్క్ స్ట్రీట్ అనమాట, టోటెన్హామ్ కోర్ట్ రోడ లో ఉంటుంది. దీని ప్లానింగ్ వచ్చేసరికి మోర్ దెన్ ఏ డికేడ్ అనమాట. సో దీన్ని మెయిన్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ ఎవరు అంటే స్కన్స్కా అనేటువంటి కంపెనీ. సో ఇది 1887లో స్వీడన్లో ఫామ్ అయింది. సో 1897లో ఇది యూకేకి వచ్చిందనమాట. సో ఇది టెలిఫోన్ కేబుల్స్కి కాంక్రీట్ బ్లాక్స్ కట్టడానికి సో వాళ్ళు యూకేకి వచ్చారనమాట 1897లో. దీన్ని డెవలప్ చేయడానికి ఇంకొక కంపెనీ హెల్ప్ చేసిందనమాట, కన్సాలిడేటెడ్ డెవలప్మెంట్స్ అనేటువంటి డెవలపర్ కంపెనీ దీనికి బాగా హెల్ప్ చేసిందనమాట. సో వీళ్ళు ఏంటి అంటే ఏదన్నా ప్రాజెక్ట్ చేశారంటే అది హిట్టే కొడుతుంది అనమాట, మామూలు హిట్ కాదు. సో యూకేలో చదువుతున్న వారు కానీ, ఇండియాలో కానీ చదువుతున్న వారు కానీ, ఎవరికైనా కన్స్ట్రక్షన్ పైన బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కంపెనీస్లో మీరు జాబ్ కొట్టండి. పే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది, మీకు ఒక క్లూ ఇస్తున్న, మీరు మాత్రం దాంట్లో జాబ్ కొట్టారంటే వేరే లెవెల్ ఉంటుంది. సో అక్కడైతే క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే మాకైతే ఒక గేమ్ చూపించేసింది ఆ డిస్ప్లేలో ప్లే అవుతున్న దాంతో, నీ ఆట ఆడుకోవచ్చు అనమాట. సో వాళ్ళు పిల్లల కోసం కానీ వచ్చిన వాళ్ళతో కానీ జస్ట్ చూడడానికే కాకుండా వాళ్ళకి కొంచెం ఫన్ టైం ఇద్దామని చెప్పి కూడా వాళ్ళు ఇట్లా చేశారనమాట. సో చూడండి ఎంత బాగుందంటే నాకైతే దిమ్మ దిగిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. అక్కడే కాదు, పక్కన ఇంకోటి చిన్నది కూడా డిస్ప్లేది పెట్టారనమాట. సో ఎల్ఈడి డిస్ప్లే పెట్టారనమాట. సో ఇది ఎట్లా అంటే 3D టైప్ రెండు కూడా 3D టైప్. మనమైతే డైరెక్ట్గా ఫేస్ చేస్తున్నట్టే ఉంటుంది. సో ఈ దీంట్లో ఏంటంటే ఈ చిన్న దాంట్లో ఓన్లీ 2 సైడ్సే ఇచ్చాడు అండ్ పైన ఇచ్చాడు అనమాట. సో ఆ పెద్దది అయితే వచ్చేసి మొత్తం 4 సైడ్లో ఇచ్చాడు అండ్ పైన టాప్ కూడా ఇచ్చాడు అనమాట. సో టాప్ వ్యూయింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది, ఈ స్పేస్లోకి తీసుకుపోతాడు కాక కిరాకున్నది. ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఎక్కువ దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే వైబ్రేషన్ పైన. బిల్డింగ్, వాళ్ళు కట్టేటువంటి బిల్డింగ్ కానీ, వాళ్ళు ప్లాన్ చేసిన బిల్డింగ్ కానీ వైబ్రేషన్స్కి డ్యామేజ్ అవ్వకుండా, లేకపోతే బిల్డింగ్ కూలిపోకుండా ఉండడానికి
బాగా ఎక్స్పర్ట్స్ అన్నమాట. వాళ్ళు మంచి మంచి టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ వాడతారనమాట. సో ఇక్కడ వైబ్రేషన్స్ ఏంటో భూకంపాలు వస్తాయని మీరు అనుకోవచ్చు. భూకంపాలు కాదండి, కింద అండర్గ్రౌండ్లో మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఇంత కిందికి లోపలికి వెళ్ళాం కదా. ఇక్కడ ట్రైన్స్ ఎంత స్పీడ్గా వెళ్తాయి అంటే బుల్లెట్ ట్రైన్స్ మామూలు స్పీడ్కి కాదు. అసలు ఏ బిల్డింగ్ కింద ఏదిందో తెలియదు, ఏ పుట్టల పాము ఉందో ఎవరికి తెలుసు అన్నట్టు. ఇక్కడ ఏ బిల్డింగ్ కింద ఏ ట్రైన్ ఉందో, ఏ ట్రైన్ పోతుందో అసలు ఎవరికి తెలియదు. ఇంత డిస్టర్బెన్స్ కూడా అనిపించదు పైన ఉన్న వాళ్ళకి. సో దానివల్ల బిల్డింగ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు దానిపైన మెయిన్ ఫోకస్ చేస్తారనమాట. సో ఈ కంపెనీ టాప్ పొజిషన్లో ఉంది దానికి పోల్చుకుంటే. నేను ఒక్కడనే ఎంజాయ్ చేయకుండా మీ అందరికి కూడా చూపించి మిమ్మల్ని కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా. సో మీరేం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి కూడా పంపించండి. సో మన వరల్డ్లో ఇంత మంచి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, మనం ఎక్స్ప్లోర్ అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. సో మనం వెళ్ళలేకపోయినా మనం చూడగలుగుతున్నామని చెప్పి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఆల్టర్నేట్ లండన్కి ఫిలిప్ బౌషర్ సీఈఓగా ఉంటున్నాడు. ఈడేంట్రా బాబు లొడలొడ బాగుతుందని చెప్పి అనుకుంటున్నారా? బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. మనం పోయిన ప్లేస్ దాన్ని ఎవరు కట్టారు, ఏంది సంగతి అని చెప్పి మనం తెలుసుకోవాలి. సో కొద్దిసేపు అయిన తర్వాత అసలు మాట్లాడడానికి ఉండదు, ఎందుకంటే అంత మంచి వీడియో ఉంది, దానికి తగ్గట్టు మ్యూజిక్ కూడా ఉందన్నమాట. సో మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చేస్తున్నా. సో ఇది మల్టీ బిలియన్ పౌండ్ ప్రాజెక్ట్ అన్నమాట ఇది. సో దాదాపు చాలా అంటే చాలా పౌండ్స్ దీనిపైన ఇన్వెస్ట్ చేశారన్నమాట. సో దీనికి ఇదొక్కటే కాదండి, దీనికి సపరేట్గా 2000 సీటింగ్ లైవ్ మ్యూజిక్ వెన్యూ ఉంది, అండ్ ఇంకోటి 250 సీటింగ్ లైవ్ మ్యూజిక్ వెన్యూ కూడా ఉందన్నమాట. నా ఛానల్ని మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి, వీడియోస్ ఓపెన్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. చూస్తూ ఉన్నారు, రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా చాలా అంటే చాలా కంటెంట్ చూపిస్తా, యూకే ఎట్లుంటుంది, ఏంటి సంగతి, యూకేలో ఉన్న వెజిటేబుల్స్ ప్రైస్ ఎట్లుంది, మీట్ యొక్క నాన్ వెజ్ ప్రైస్ ఎట్లా ఉంది, అన్నీ చూపిస్తా. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టుకోండి, మిమ్మల్ని అందరినీ కూడా నేను స్పేస్లోకి తీసుకెళ్ళిపోతా. ఎందుకంటే నేను చెప్పా, మీరే చూడండి, చూస్తేనే బాగుంటుంది. ఈ ప్లాట్ఫామ్ కనుక మన హైదరాబాద్లో ఉంటే దీనికి ఎంత టికెట్ ఛార్జ్ చేస్తారు, ఏంటి సంగతి అని చెప్పి మీరు కామెంట్ పెట్టండి. మన హైదరాబాద్లో కానీ మన ఇండియాలో కానీ ఇలాంటిది ఉంటే ఫ్రీగా పెడతారా అసలు, అది కూడా కామెంట్ పెట్టండి. మన హైదరాబాద్లో 2 స్పేస్ పాయింట్లు ఉన్నాయి, మీకు కనుక గుర్తుంటే టికెట్ రేట్లు కామెంట్ పెట్టండి. నాకైతే గుర్తులేదు అసలు. ఒకటేమో బిర్లా ప్లానిటోరియంలో ఉంది, ఇంకోటేమో వండర్లాలో ఉంది. సో గాయస్ మనం చూడాల్సిన వీడియో అయితే ఇప్పుడు వచ్చేసింది. సో ఇదే అనమాట, నేనైతే మ్యూట్ అయిపోతున్నా. ఇయర్ ఫోన్స్ పెట్టుకోకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఆ మజానే వేరే ఉంటుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటున్నారు, మజానే వేరే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూసి ఎంజాయ్ చేయండి. ఈ స్పేస్ వీడియో చేయడానికి ఆల్టర్నేట్ వాళ్ళు గ్లాస్ ఐ వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారు. గ్లాస్ ఐ వాళ్ళు అగస్టిన్ అనేటువంటి ఆర్టిస్ట్తో పార్ట్నర్షిప్లో కలిసి ఈ ప్రాజెక్ట్ని చేశారనమాట. ఈ అగస్టిన్ అనే అతను డబ్లిన్లో బేస్డ్ అయి ఉన్నాడు అనమాట. సో ఆయన ఇలాంటి వీడియోస్ చేయడంలో చాలా దిట్ట. వర్షం పడుతుంది చూడండి.
సో గాయ్స్ ఇంకా అయిపోలేదు, ఫ్లో అనేటువంటిది ఇంకోటి ఉందన్నమాట. సో చూడండి, అది కూడా చూడండి. సో నేను చెప్పాను కదా మీకు, మీరు ఇంత చూసిన తర్వాత ఇదంతా ఫ్రీగా పెట్టారు. సో ఇదే కనుక మన హైదరాబాద్లో, మన ఇండియాలో ఉంటే దాని మినిమం కాస్ట్ ఎంత ఉంటుంది, మినిమం టికెట్ ప్రైస్ ఎంత ఉంటుందో కామెంట్ పెట్టండి. సో స్టార్ట్ అయిపోతుంది, ఇది కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఏ కాకా, ఈ ఫ్లోగా అయితే మొత్తం చుట్టూ కెమెరాస్ ఉన్నట్టే మొత్తం అన్ని వ్యూస్లోంచి చూపించేస్తున్నారు. పైన నుంచి, కింద నుంచి, రైట్ లెఫ్ట్ బ్యాక్ సైడ్ నుంచి మొత్తం అన్ని విధాలుగా మనకైతే విజువల్స్ చూపించేస్తున్నారు. చూడండి అది ఎంత బాగుందో. కాకపోతే విజువల్స్ అంతా 3D గ్లాసెస్ ఇచ్చి చూపించుంటే భలే ఉండదు, కానీ ఫ్రీగా ఇది పెట్టుడే ఎక్కువ. ఆశ కద్దు ఉండాలి, తృప్తి అనేటువంటిది ఉండాలి. ఆడి ఇంత మంచిది ఫ్రీగా పెట్టడే ఎక్కువ. ఇంకా మనకి 3D గ్లాసులు అంట. చూడండి గాయ్స్ జనాలు ఎంతమంది వచ్చి చూస్తున్నారో, పండ్లు ఆపుకొని మరీ వచ్చి చూస్తూ ఉంటారు. నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. హారిజన్ 22 డే అండ్ నైట్ వ్యూయింగ్ పాయింట్ పెట్టా పొద్దున లండన్ సిటీ ఎట్లా ఉంటుంది, నైట్ లండన్ సిటీ ఎట్లా ఉంటుంది, కంప్లీట్గా టోటల్ డిఫరెంట్ ఉంటుంది. వేరే అంటే వేరే లెవెల్ ఆఫ్ పాయింట్ మార్నింగ్ వ్యూ లెగా ఉంటుంది. ఈ నైట్ వచ్చేసరికి వేరే లెవెల్ ఉంటుంది. లైటింగ్స్, కింద చిన్న చిన్న బస్సులు కార్లు పోతూ ఉంటాయి, ఆ లైటింగ్ వేరే లెవెల్ ఉంటుంది. చూడండి నా వీడియోస్ని, చూడండి నా ఛానల్ని, రెగ్యులర్గా చూస్తూ ఉండండి. సో నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు నా ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. చలో ఫిర్ మిలింగే, బాయ్ బాయ్.